నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఆదురపల్లి రేంజ్ పరిధిలోని ఏటూరు అటవీ ప్రాంతంలో ఒక వ్యక్తి నాటు తుపాకీతో సంచరిస్తున్నాడనే సమాచారం రావడంతో అటవీ అధికారులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ వంశీకృష్ణ మాట్లాడుతూ రాగి సుబ్బారాయుడు సనాఫ్ కొండయ్య అనే వ్యక్తి ఏటూరు అటవీ ప్రాంతంలో నాటు తుపాకీతో సంచరిస్తున్నాడని సమాచారం రావడంతో అక్కడికి చేరుకుని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోగా అతని దగ్గర నాటు తుపాకీ, మందుగుండు సామాగ్రి, బ్యాటరీ, జింక చర్మం దొరికాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బండి నరసింహారావు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఆర్ శ్రీనివాస్ ప్రొడక్షన్ వాచర్ వై పెంచులయ్య పాల్గొన్నారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ దాచూరి సెక్షన్ వారు, శ్రీయుత జిల్లా అటవీ శాఖ అధికారి వారి యొక్క సూచనల మేరకు ఏటూరు రిజర్వ్ ఫారెస్ట్ నందు అనధికారికంగా జంతువులను వేటాడుతున్నట్లు సమాచారం అందించిన మేరకు ఈ దినము 26/10/2021 తేదీన అక్రమంగా నాటు తుపాకీతో అడవిలో సంచరించుతున్న వ్యక్తిని పట్టుపరుచుకున్నాడు. అతను దుప్పిని వేటాడి మాంసమును విక్రయించి అతనితో పాటు ఇంకొక వ్యక్తి వచ్చుచుండగా రాగి సుబ్బరాయుడు ఒక వ్యక్తిని పట్టుకొనగా అతని పేరు రాగి సుబ్బరాయుడు.